ప్రజలు ఓటేశారంటే అతని ప్రతిపక్ష నేతగా ప్రజలు అంగీకరించుకోవట్లేదు అనడానికి ఇది నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించి తక్షణమే అతను రాజీనామా చేసి ప్రతిపక్ష నేతగా తప్పుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవనాలు అభివృద్ధికి బలంగా వేస్తున్నాయి, చంద్రబాబు గారి యొక్క నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారనడానికి ఈ తీర్పు నిదర్శనము. నంద్యాలలో మేము మొదటి నుంచి చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించిద్దని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. మరి అదే రిపీట్ అయింది. మరి భవిష్యత్తులో కూడా 2019 కానీ 2024 కానీ 2029 కానీ 2034 కానీ రాబోయే 15-20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజలు బ్రహ్మరథం పట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి రాష్ట్రంలో ఎన్నడీ లేని విధంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలు కానీ, కాపు కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లన్నీ కూడా ఏర్పాటు చేసి మరి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే దాన్ని చూసి ఓర్చలేనటువంటి వైసీపీ ఉనికిని కాపాడుకోవడానికి, వైసీపీ యొక్క మరి వాళ్ళ యొక్క పార్టీ మూతబడిద్దనే భయంతో వాళ్ళు ఏదో ఉనికిని చాటుకోవడానికి ఏదో మాడుతున్నారు తప్ప రోజా అంటేనే అసహించుకుంటున్నారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. రోజా టీవీలో కనబడితే టీవీ ఛానల్స్ మార్చే పరిస్థితి, రోజా ఐరన్ లెగ్ అని కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి రోజా అక్కడ మరి ప్రగల్భాలు, ఉత్తమ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలికింది, అక్కడికి నంద్యాలలో వెళ్ళి మేము గెలుస్తున్నామంది ఇప్పుడు ఏం సమాధానం చెప్పిద్దని చెప్పి కూడా రోజాని ప్రశ్నిస్తూ, మరి రేపు బోండా ఉమేశ్వరరావు గారు చెప్పినట్టుగా రోజా మరి గుండు గీచుకోవడానికి రెడీయా అని చెప్పి కూడా తెలియజేస్తూ, రోజా కాదు 20 రోజులు నంద్యాలలో ఉండి మరి ఘోర పరాయం చేయన జగన్మోహన్ రెడ్డి గుండు చేయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి ఇక ఎనలేని సేవ ఇదే రిపీట్ అవుతుంది, ఇదే రిపీట్ అవుతుందని తెలియజేసుకుంటూ, నంద్యాల ప్రజల మా ఓటర్ మా ఆశలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేమందరం కూడా రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ నగరంలో మేమందరం కూడా పార్టీ విజయానికి మేమందరం సంబరాలు చేసుకుంటున్నాం. నంద్యాల ప్రజలకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.